Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన చెప్పాడా డైలీ ఏమంది చూద్దాం ఆయన ఏమంది ఆయన చెప్తే ఎవరు ఆయనకి ఆ వెళ్ళటం ఉంటే అమ్మ చేయమనండి ఆయన ఛాలెంజ్ ఎందుకు ఇప్పటికే మా పార్టీ మాది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఉండాలని చట్టం చేశాం ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం నేషనల్లో సాంకేతికపరమైన అంశాలతో వెళ్ళారు అవి కూడా అధిగమిస్తాం ముందుకెళ్తాం ఆయనకి కానీ పోటీ చేద్దాం ఉంటే రమ్మండి ఆయన ఆ ఎమ్మెల్యేలు కూడా ఏదో అడిగారు కదా అది ఆయన చూసుకోమండి చౌకవర మాటలు చిన్న చిన్న మాటలకి ఆయన మాట్లాడిన సమాధానం ఇవ్వడానికి రెడీగా లేను నిర్దిష్టంగా ఏదైనా చెప్పాడని చెప్పి చెప్తే దాన్ని నేను చెప్తాను అంతేగాని ఇది మళ్ళీ పట్టుకొని ఏదో మాట్లాడితే మొత్తం మాట్లాడు అమరావతి రాజధానికి రెఫరెండం పెడతాం అనుకుంటున్నాడా చూడమండి ఒకసారి ట్రైలర్స్ చూడమండి ట్రైలర్ ఏమని చెప్పండి మీ ఎన్టీవీ ఏమో చూస్తూ చూద్దాం వాస్తవం అబద్ధమే ఉంది అందులో నిజమే కదా ఇప్పుడేంటి మేము అధికారం రాకముందే చెప్పాము అమరావతిలో నుంచి పేదల తాలూకా భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరిట దళితుల తాలూకా భూముల్ని మబ్బి పెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు ఆయన అనుచరులు ఆ వర్గం వారు అందరూ కలిపి దోచుకుతున్నారు ఇది వాస్తవాలని చెప్పి చెప్పాం అదే వాస్తవం దాన్ని కమిటీలు ఏమైనా ఇవ్వాలంటే మా రిపోర్ట్లు నాకు తెలుసు అది వాస్తవం అది ఇంకా సబ్ కమిటీ రిపోర్ట్ చూడలేదు కానీ వాస్తవంలే అవన్నీ నేను మీ ఇవ్వలేదు పత్రికలో వచ్చాక మీ పత్రికలో వచ్చాయి కదా మీ పత్రిక అబద్ధాలు రాస్తాయా చేస్తారు ఎందుకు చేయం చేస్తారు చట్టం దాన్ని బయట చేసుకుపోతే చట్టం దాన్ని అభివృద్ధి చేసుకెళ్తారు ఆగదు ఏది ఆగదు ఏది ఆగదు చేస్తే మీరందరూ అడిగిస్తారా శ్రీరామ్ మీరందరితోని అడిగిస్తే చేస్తే అమ్మమ్మో చేశారు మమ్మల్ని కక్ష చేసుకోండి చేయకపోతే అమ్మో చేయలేదు అంటారు మనం చేశారు చేశారంటే మన మన అచ్చెన్నాయుడు గారి మీద వచ్చి ఈఎస్ఐ స్కామ్ చేస్తే చేయడానికి సేపు ఆ దమ్ముండు చేయండి చూమంటుండా టూ టూ అన్నారు చేసేపుకి వచ్చి అమ్మమ్మ ఇది అన్యాయం ఇది ఇది అక్రమం ఇది అన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా తప్పకుండా ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించి తప్పు చేసిన వారు ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు తప్పు చేయని వాళ్ళ మీద ఏది ఆపాదించలేదు ఒకవేళ ఎవరైనా అంటే తప్పు మీ అంది తప్పు అయిపోయింది అది కాదని కూడా అంటాం తప్పే ఉంది కానీ తప్పు చేసిన వాళ్ళు క్షమించేది లేదు ఇవన్నీ మనం మరి ప్రజలు చాలా కోటి వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళ లిస్ట్ మన లిస్ట్ పెడతాం క్యాబినెట్ వాళ్ళని కూడా తెలుగుదేశం కూడా క్యాబినెట్ లో పెట్టుకోవచ్చని లేకపోతే ఇచ్చేద్దాం ఏం మాటలు మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాబినెట్ లో ఆ మంత్రులు వచ్చి ఉంటారు తప్ప అనుచరులేటి భారత రాజ్యాంగం ఉంది లేదు ప్రతిపక్షాలు కూడా పెట్టుకుని చేద్దామని చేయొచ్చు తప్పేముంది ఏంటి మరి లేకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ పంపిణీ అందులో సభ్యుల కింద అప్పుడే అప్పుడు ఎంక్వైరీ చేద్దాం అప్పుడు నిజాయితీ వస్తాయా ఆ కరకట్ రోడ్ వేయలేదు లేదు వాళ్ళు ఇచ్చిన ఏదైతే సిఆర్డీ తాలూకు పరిధులు ఉన్నాయో పరిధిని ఎందుకు తప్పించవలసి వచ్చింది ఎందుకు చంద్రబాబు నాయుడు తాలూకా వియంకుడికి వచ్చి ఆ భూముల్ని వచ్చి మళ్ళీ దాదాపు చేయవలసి వచ్చింది ఏపీఎస్సీ భూముల్ని ఎందుకు ఆ భూముల్ని వచ్చి ఈ సిఆర్డీ పరిధి నుంచి తప్పించవలసి వచ్చింది ఎందుకు సుజనా చౌదరి తాలూకా చుట్టాలు పక్కాలు అందరూ కూడా అందులో వచ్చి ఉండి వాటిని ఎందుకు తప్పించవలసి వచ్చింది
ఎందుకు ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారి తాలూకా బినామీలు వచ్చి మన అక్కడ అన్ని వందల ఎకరాలు కొనవలసి వచ్చింది. ఎందుకు లింగమైన రమేష్ తాలూకా భూమిని వచ్చి ఉన్నదాన్ని దాన్ని వచ్చి ఈ దీన్ని జిఆర్డి పరిధి నుంచి దాన్ని తప్పించవలసి వచ్చింది? ఇవన్నీ తప్ప నేను అబద్ధాలా? మన వాళ్ళంత స్వామిత ఉన్నా లేకపోయినా మేము స్వామితగా ఉన్నా కదా, మరి మాకెందుకు అక్కడ ఒక ఎగరంబు కూడా మేము కొనుక్కోలేకపోయాము? అనంతపూర్ ఉన్న వాళ్ళు, కర్నూలులో ఉన్న వాళ్ళు, కడపలో ఉన్న వచ్చి ఇక్కడ నీ భూములు కొనాలా? వాళ్ళ ఊరు లేవా? చెప్పమ్మా. మరి అంతా కిట్ పోకను ఇవన్నీ కాదా? లాలుచి కాదా? ఏమో చిన్న ఏంటి ఏంటన్నాడు? ఎవరు ఆయన? ఆయన ఉద్దేశం వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేస్తే బాగున్నట్టు కాదు. వాళ్ళు కాదనుకుంటే కాదండి. ఏంటి మూడు ఏడు దొక్కులు పట్టుపాలన ఆశా పథకంలో నుంచి ఈ సినిమా నిలబెట్టుకుని మహిళలందరికీ కూడా వాళ్ళ దళిత వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కలమ వాళ్ళు నిలబెట్టుకుని ఏర్పాటు చేయడం అనేది దొక్కలకు పాలన లేదు. ఇది బకాయిలు పెట్టేసిన ఆరోగ్య బకాయిలన్నీ హాస్పిటల్కి తీర్చి నిన్న ఇలాంటి కోవిడ్ సమయంలో వచ్చి హాస్పిటల్ అందరూ ముందుకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేయవలసి దొక్కలకు పాలన లేదు. ఇది బకాయిలు పెట్టేసి కాలేజీలు మూసుకుని వెళ్ళిపోతున్న చదువు విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించి వాళ్ళకి వచ్చి చేయడం అనేది తొక్కలకు పాలన? ఏంటి తొక్కలకు పాలన? లేదు తెగిలి మేము బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పెద్ద మనుషులు వచ్చి ఉచిత తీసుకొచ్చి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తూ రాబోయే ముప్పై సంవత్సరాలకి ఇంతకుముందు 5 రూపాయల 50 పైసలకు వచ్చి ఒక యూనిట్కి వచ్చి పవర్ కొనుక్కున్న నేపథ్యము 5 రూపాయలు దానికి వీలింగ్ ఛార్జ్ కలిపి 7 రూపాయలు కొన్ని పరిస్థితుల్లో దాన్ని ఇవాళ 3 రూపాయలకి వచ్చేటట్లు సుమారు 10,000 మెగావాట్ని మరి అదనంగా తీసుకొచ్చి రేపు రైతుకు వచ్చి స్వాస్థ్యంగా రైతుకు ఉచిత ఇవ్వాలని ప్రయత్నం చేయడం అది తొక్కలకు పాలన? ఏంటి తొక్కలకు పాలన? ఏం చెప్తాడు రామకృష్ణ తొక్కలకు పాలన? లేదు 50,000 కోట్లు రాష్ట్రాన్ని వచ్చి ఇంకో 175,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తీసుకుని పేకపోయి అప్పులు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చేసింది తొక్కలకు పాలన? వాళ్ళు తొక్కలకు పాలన, మాది తొక్కలకు పాలన? మాట్లాడాలమ్మా, నవ్విపోదారు ఎవరైనా సరే. నిన్న చేస్తాము, ఇగో ఈ కోవిడ్ ఇవన్నీ కూడా మళ్ళీ దానికోసం నిధులు సేకరిస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము. చేసి ఫస్ట్ కరకట నేనంటుందంటే 5 సంవత్సరాలండి అసలు కరకట రోడ్ నేను లేపానండి. వెళ్ళడానికి కనెక్టెడ్ ఉందా చెప్పండి? ఓ ఇంత అయిపోయింది అమరావతి, అంత అయిపోయింది, ఎంత 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 ఉందని పొరం మీద ఓ పాట చెప్పినట్టుగా ఆ కరకట రోడ్ నేను లేపారు. అవన్నీ చేస్తున్నాం, త్వరలోనే ఆ కార్యక్రమాలు వచ్చి మొదలు పెడతాం.